అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరండి? నా పేరు మీర్ అలందార్ అలీ. ఓకే, ఇక్కడ మౌలాలీలో ఉంటారా? ఆ మౌలాలీలో ఉంటా, పుట్టి పెరిగింది ఇక్కడే. మీ కాలనీలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అది ఇది చాలా ఉంటాయి. అన్నీ నేనే ఫోన్ చేసి పిలిపిస్తాను జిహెచ్ఎంసీ వాళ్ళకి, పిలిపించి చేయిస్తాను. కానీ ఇప్పుడు ఈ డ్రైనేజ్ ఓవర్ఫ్లో అది ఇది అయితే ఎవ్వరు పట్టించుకోరు ఇక్కడ. మొన్న వరదలు వచ్చినప్పుడు ఎలా ఉండే? వరదలు వచ్చినప్పుడు మొత్తం నీళ్ళు వచ్చింది ఇట్లా డౌన్లో, ఇక్కడ ఇంట్లో మా ఇంట్లో ఎవరు వచ్చి అడగలేదు, ఏం లేదు, ఎవరు రాలేదు. ఇంకా అది పైసలు పంచింది ఇచ్చింది, పదివేలు ఇంటికి పదివేలు ఇచ్చి రూపాయి రాలే, ఇంకా మాకి ఒక్క రూపాయి రాలేదు, ఎవరు రాలేదు, అడగలేదు, ఏం లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, అవును, ఇక్కడ ఎలా ఉంది వాతావరణం మౌలాలీలో? ఉంది, బాగానే ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, అక్కడ మన ఓల్డ్ మౌలాలి దగ్గర బీజేపీది నడుస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్కే వస్తుంది, కానీ మేమైతే టీఆర్ఎస్కే ఇస్తాము. కానీ కేసీఆర్ గారు కొంచెం పట్టించుకోవాలి, మాకు రూపాయి రాలే వరదలది, ఏం రాలేదు, ఎవరు వచ్చి అడగలేదు కూడా. మా కార్పొరేటర్ కూడా రాలేదు ఈ వైపు, ఇటువైపు వచ్చి అడగలేదు, ఏం రూపాయి ఇవ్వలేదు, ఏం లేదు. మేము కూడా అడగలేదు వీళ్ళు. మా వాళ్ళు అడిగినారంట, అడిగితే మనకి ఇంకా రాలేదు ఈ సైడ్ అని చెప్పారంట కార్పొరేటర్ గారు. అంతే. అంటే ఎట్లా ఇప్పుడు టీఆర్ఎస్కు ఓటేస్తే మీ కాలనీ డెవలప్ అయ్యింది అనుకుంటారా? అట్లా ఏం లేదు, బాగానే చేస్తున్నారు కేసీఆర్ గారు, దానివల్ల వాళ్ళకి వేస్తామంటే ఓటు. కేసీఆర్ గారు చేస్తున్నారు కదా, బాగానే చేస్తున్నారు, దానివల్ల టీఆర్ఎస్కే ప్రిఫరెన్స్ అంతే. అది ఈ పనులు అయితే అవుతూ ఉంటాయి, అట్లా ఏం లేదు. కానీ కొంచెం మనం పట్టించుకుంటే కూడా అవుతాయి పనులు, మనం వదిలేస్తే కూడా కాదు. అట్లా కొంచెం మనం కూడా పట్టించుకోవాలి, దానివల్ల ఏం లేదు. ఇంకా చేస్తారు, మనం వెళ్తే చేస్తారు పని, ఎందుకు చేయరు? వెళ్ళకుండా పని చేయి, పని చేయి అంటే ఎవరు చెయ్యరు కదా. నమస్తే అన్న. నమస్తే, చెప్పండి. ఏం పేరండి? రాజేంద్ర అండి నా పేరు. ఇక్కడే మౌలాలీలో ఉంటారా? మౌలాలి. మీ కాలనీలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? ఏ ప్రాబ్లమ్, అన్నీ బాగానే ఉన్నాయి మాకు. డ్రైనేజ్, వాటర్, డ్రైనేజ్, వాటరు, రోడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది. ఎందుకండి, చెప్పండి. ఇప్పుడు రూలింగ్ పార్టీ అదే, ఇంక అన్నీ బాగానే చేస్తారు వాళ్ళు, అంతా బాగానే ఉంటుంది. అది టీఆర్ఎస్ గెలిస్తే డెవలప్మెంట్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఇవన్నీ ఎల్ఆర్ఎస్లు అవి ఇవి తీసిండు, అన్నీ రిజిస్ట్రేషన్లు బంద్ చేసి అదో ప్రాబ్లం ఉంది పబ్లిక్లో. అవన్నీ రిజిస్ట్రేషన్లు బంద్ చేయొద్దు. ఇన్ని పెళ్ళిళ్ళు గిండిలు, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎంత బాగానే ఉంది సార్, అది ఎందుకు పెట్టిండో అర్థమవుతలేదు. ఎల్ఆర్ఎస్ ఇప్పుడు మాత్రం డబ్బులు లేవు, మేము ఎప్పుడో ప్లాట్ కొనుక్కొని పెట్టుకున్నాము బిడ్డ గురించి. దానికి ఇప్పుడు దాన్ని కట్టి ఇప్పుడు దానికి 50 లక్షల రూపాయలు అయితే ఎక్కడి నుంచి కట్టాలి తెచ్చి? అది ఎప్పుడైతే అవసరమో అప్పుడు రీసెంట్ అప్పుడు కట్టుకుంటే నడుస్తుంది. కానీ ఇప్పుడే దానికి కట్ ఆఫ్ టైం ఇస్తే దాన్ని కట్టుకోవాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి డబ్బులు? ఈ కరోనాతోనే పబ్లిక్ పరేషాన్ ఉన్నారు, డబ్బులు లేక, పని లేక, ఏం లేక. రిజిస్ట్రేషన్లు బంద్ చేసి 3 నెలలు అయింది 4 నెలలు అయింది. ఎట్లా పిల్ల, ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, అవి ఉంటాయి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అమ్ముకుంటేనే డబ్బులు. దానికి ఎల్ఆర్ఎస్ అవి ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అవుతుంది అంటే ఎక్కడి నుంచి కట్టాలి? ఎల్ఆర్ఎస్కి డబ్బులు ఎక్కడున్నాయి? 100,000 అయితే ఎక్కడి నుంచి కట్టాలి? మనకి ఎల్ఆర్ఎస్ ఎప్పుడు మన అమ్మాయి పేరు మీద ప్లాట్ కొనుక్కోము, అప్పుడు మాకు పెళ్ళికి అవసరం ఉన్నప్పుడు ప్లాట్ అమ్ముకుంటే అప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకుంటే నడుస్తుంది. అందుకని దానికి కట్టాలి. ఇప్పుడే ఎల్ఆర్ఎస్ కట్టుకోండి, ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్లు అయితే అంటే ఎట్లా? అది అంతా బాగానే ఉంది. ఒక ఎల్ఆర్ఎస్ లేకపోతే మిగతా అంత ఎల్ఆర్ఎస్, ఇవన్నీ రిజిస్ట్రేషన్లు ఓపెన్ చేయాలి తొందరగా. మెయిన్ పబ్లిక్ అంతా కరోనాతో ప్రాబ్లం ఉంది, డబ్బులు లేవు ఎవరి దగ్గర, ఉన్నాయా డబ్బులు? ఉన్నోనికైతే నడుస్తాడు, కట్టుకుంటాడు, ఏమని చేస్తాడు పెద్ద పెద్ద బిల్డర్స్కు వాళ్ళు, మామూలు జనాలకు ఎక్కడైతుంది అది? అది ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరేనా? రవికుమార్. రవికుమార్ గారు ఇక్కడే మౌలాలీలో ఉంటారా? మీ మౌలాలీలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా కాలనీలో? మౌలాలీలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ప్లస్ మనకు రోడ్స్ కూడా కొన్ని, ఇక్కడ రోడ్స్ కూడా కొన్ని బాగాలేవు, ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు, చేయట్లేదు. చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అంటే కార్పొరేటర్కి చెప్పారా?
కార్పొరేటర్ చెప్పినా తెలుసు కదా రోజు చూస్తుంటారు కదా వాళ్ళు కూడా చెప్పాల్సినంత అవసరం కూడా లేదు వాళ్ళు రోజు గల్లీలలో తిరుగుతుంటారు కలెక్షన్లు వసూలు చేస్తుంటారు కదా వాళ్ళు కూడా వాళ్ళకి తెలియనిది ఏముంటది అన్నీ చూసుకొని ఖాళీ మెయిన్ రోడ్లో అవి వేస్తున్నారు లోపల రోడ్లను పట్టించుకోవట్లేదు అవి మంచిగా చేస్తే బాగుంటుంది ఓకే ఇప్పుడు మొన్న వరదలు వచ్చినాయి కదా అప్పుడు మౌలాలి ఎలా ఉంది పరిస్థితి మౌలాలి పర్వాలేదు బాగానే ఉన్నది మౌలాలి లోపల ఎక్కడో స్లంబులు ఏమన్నా వస్తే చెప్పలేము కానీ మౌలాలి పర్వాలేదు బాగానే ఉన్నది దానికి సంబంధించి కూడా ఏదో 10 10000 ఇచ్చిందన్నారు కానీ వాళ్ళకు టిఆర్ఎస్ క్యాండిడేట్లకు వాళ్ళకి ఎవరికైనా పంచుకున్నారేమో తెలియదు కానీ బయట ఎవరికైతే ఏమి ఇవ్వలేదు మీకు వచ్చినాయా మాకేం వరదలు లేవు మేము డబ్బులు మేము తీసుకోలేదు మేము అప్లై చేసుకోలేదండి అంతా సేఫ్ ఉంది మౌలాలి అయితే ఏం ప్రాబ్లం లేదు మరి స్లమ్ములర్ వస్తే రావచ్చు మనకు తెలిసినంత వరకు అయితే లేవు ఎక్కడ ఇప్పుడు జిహెచ్ఎంసి ఎలక్షన్స్ వచ్చాయి ఇప్పుడు మౌలాలిలో ఎలా ఉంది అంటే ప్రధానంగా ఏ ఏ పార్టీలు పోటీలో ఉన్నాయి మౌలాలికి సంబంధించి అంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ రెండే ప్రధాన పోటీలు ఎందుకంటే కొంచెం ముస్లిం ఏరియా కాబట్టి బీజేపీ అంటే కొంచెం యాంటీ ఉంటుంది వాళ్ళకి కాంగ్రెస్ ప్లస్ టిఆర్ఎస్ దీన్ని బట్టి చూస్తే మనకి ఏంటంటే కాంగ్రెస్ టిఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ కొంచెం బలంగా ఉంది అనిపిస్తుంది అంటే మీ అభిప్రాయం టిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ బలంగా ఉంది మౌలాలి అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు ఇంతవరకు చేశారు కదా వాళ్ళది చూశారు మళ్ళీ కొత్తగా మనకు కాంగ్రెస్ వస్తే బాగుంటుందేమో అన్న ఆలోచనలు ఉన్నారు అంటే డెవలప్ అయిద్దాం అనుకుంటున్నారు కాంగ్రెస్ వస్తే చేస్తారండి చేయరని ఏం లేదు చేస్తారు ఎవరు వచ్చినా చేస్తారు మంచినే ఉంది మరి అంత ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు పర్వాలేదు ఓకే అన్న థ్యాంక్ యూ